పరవాలేదు ఎక్కడ చదివిచ్చినా జగన్ మామకు అభ్యంతరం ఉండదు కానీ పిల్లలు చదవడం మాత్రమే ముఖ్యము అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నారు అలా పిల్లల్ని బడికి పంపిస్తే చాలు బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏటా 15000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే ఒక గొప్ప కార్యక్రమం అమ్మఒడి అనే కార్యక్రమం ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎంత మంది ఎక్కువ పిల్లలు చదువుకుంటే అంత సంతోషం ఎంత మంది తల్లులకు అమ్మఒడి అందితే అంత ఆనందం అయితే పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుంది పిల్లలు బడికి వెళ్ళకపోతే చదువు పిల్లలకు దూరం అవుతుంది కాబట్టి కనీసంగా 75% అటెండెన్స్ 75% హాజర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి జీవో ఇచ్చే రోజుతే ఆ రోజే ఆ జీవోలోనే పొందుపరచడం జరిగింది అంటే బడి 4 రోజులు జరిగితే కనీసం 3 రోజులైనా కూడా పూర్తిగా పిల్లాడు పాప క్లాసులకు అటెండ్ అయ్యి హాజరై చదువు నేర్చుకుంటూనే ఈ పథకం వర్తింప చేస్తాము అని చెప్పి అనడం జరిగింది ఎందుకంటే పిల్లల్ని ఒక తపస్సుల చదివించి అలా చదివించినప్పుడే ఆ పిల్లల జీవితాలు బాగుపడతాయి ఆ పిల్లల జీవితాలు బాగుపడినప్పుడే ఆ కుటుంబాల తలరాతలు కూడా మారే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా 75% హాజర్ 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నిబంధన తీసుకొచ్చాం ఈ పథకం మీ అందరికీ తెలిసిందే అమలులోకి మనం 2019-20 మన మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే తీసుకొచ్చాం 2019-20 లోనే మనం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాదిలోనే అప్పుడు తొలిసారిగా ఈ అమ్మఒడి అనే పథకాన్ని ప్రారంభించాం కాబట్టి ఆ ఏడాది అప్పుడే 75% హాజర్ నిబంధన పెట్టడం కరెక్ట్ కాదు అని ఆ సంవత్సరం నిబంధన మినహాయింపు ఇచ్చాం ఆ తర్వాత ఏడాది అంటే 2020-21 ఆ రెండవ ఏడాది అనుకోకుండా కోవిడ్ రావడంతో 75% హాజర్ నిబంధనను మినహాయింపు ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కానీ ఇక గత సెప్టెంబర్ నుంచి బడులన్నీ యదావిధిగా నడుస్తానే ఉన్నాయి బడి జరిగిన రోజుల్లో కనీసం 75% హాజర్ నిబంధన తిరిగి అమలులోకి రావడంతో 2021-22 లో 51,000 మంది తల్లులకు అమ్మఒడి లబ్ధిని అందుకోలేకపోయారు అందించలేకపోయాం అంటే దాదాపుగా 44,47,402 మంది తల్లులకు గాను ఒక్క 51,000 మంది తల్లులు అంటే 1.14% తల్లులకు అమ్మఒడి ఇవ్వలేకపోయాం మరో రకంగా దీన్ని చెప్పాలి అంటే 44,47,402 మంది తల్లులకు గాను 43,96,402 మంది తల్లులకు అంటే 98.86% మంది తల్లులకు అమ్మఒడి అనే పథకం ఇవ్వగలిగాం ఈ 1.14% ఈ 51,000 మందికి తల్లులకు ఇవ్వలేకపోయాము అన్న విషయం నిజంగా చాలా బాధాకరం నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఆ తల్లులకు ఇవ్వలేకపోవడానికి అయినప్పటికీ భవిష్యత్తులో ఈ కార్యక్రమం అన్నది
75 శాతం అటెండెన్స్ తో హాజరుతో ఈ కార్యక్రమం అనేది అడుగులు ముందుకు వేయాలి అంటే ఖచ్చితంగా నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా పిల్లల్ని క్రమం తప్పకుండా బడులకు పంపించి కనీసం 75 శాతం అటెండెన్స్ ఉండేలా బాధ్యత తీసుకోవాలి అని చెప్పి బాకు బాధ అనిపించినా కూడా ఆ 51,000 మంది అక్క చెల్లెమ్మలకు న్యాయం చేయలేకపోయా ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాను అంటే ఇక్కడ ఒక బృహత్తర యజ్ఞం జరుగుతా ఉంది ప్రతి పిల్లాడి జీవితం మార్చాలి ప్రతి పాప బ్రతుకు మార్చాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఆ పిల్లలకు మేనమామగా ఆ చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈ రోజు రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి మనం అమలు చేస్తా ఉన్న జగనన్న అమ్మబడి అయితేనేమి మనబడి నాడు నేడు అయితేనేమి జగనన్న విద్యా